కడప జిల్లాలో కోవిడ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతుంది ఇక కర్ఫ్యూను పూర్తి స్థాయిలో అమలు చేయడంతో పాటు పాజిటివ్ వచ్చిన వారిని గుర్తించి కోవిడ్ కేర్ సెంటర్లకు తరలిస్తుండడం ద్వారా వ్యాప్తిని కొంతమేర కట్టడి చేయగలుగుతా ప్రస్తుతం జిల్లాలో కోవిడ్ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో నివారణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏమిటి అనే అంశాలపై మరింత సమాచారం ప్రతినిధి సుదర్శన్ రెడ్డి అందిస్తారు కరోనా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి కొంతవరకు రోగులు బంధువులు కావచ్చు ఊపిరి పీల్చుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది అన్ని వైపులా ప్రభుత్వం సాయం చేయడానికి సిద్ధంగా ఉంది అలాగే చాలా వరకు స్వచ్ఛంద సంస్థలు కూడా వచ్చి వారికి తోచిన విధంగా సాయం చేస్తూ ఉన్నారు ప్రస్తుతం మనం కడప జిల్లా కోవిడ్ ఆసుపత్రి అయిన రిమ్స్ దగ్గర ఉన్నాము ఇక్కడ ఒక 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 చిన్న స్టాటిస్టిక్స్ మనం గమనిస్తే ప్రతి గంటకు జిల్లాలోని ఏదో ఒక మూల నుంచి ఒక అంబులెన్సు సీరియస్ కండిషన్లో ఉన్న కోవిడ్ పేషెంట్ను తీసుకొని ఈ జిల్లా కోవిడ్ హాస్పిటల్ అయినా రిమ్స్కు వస్తూ ఉన్నారు అంటే ఈ లెక్కన రోజుకు ఇరవై ఇరవై ఐదు మందికి కరోనా బారిన పడ్డ వారికి సీరియస్ కండిషన్లో ఇక్కడికి వస్తూ ఉన్నారు వారిలో చాలామంది ఇక్కడ నుంచి బెడ్ మీదకి షిఫ్ట్ చేసే లోపలే ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే పూర్తి స్థాయిలో అవగాహన లేకపోవడము ఆ సింటమ్స్ను పూర్తిగా ఐడెంటిఫై చేయకపోవడము ఐడెంటిఫై చేసినా కూడా వాటిని పెద్దగా పట్టించుకోకపోవడం వల్ల కరోనా వ్యాధి ఎక్కువై చివరి స్టేజ్లో శ్వాస అందని దశలో చాలామంది ఈ ఆసుపత్రికి వస్తున్నారు ఆ టైంలో డాక్టర్లు కూడా ఏమీ చేయలేక చేతులెత్తిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే కొంత ఈ ప్రభుత్వం ఏదైతే ఉదయం పన్నెండు వరకు మధ్యాహ్నం పన్నెండు వరకు లాక్డౌన్ విధించిందో అది కొంతవరకు సత్ఫలితాలను ఇస్తూ ఉందని చెప్పవచ్చు దాని కారణంగానే పద్నాలుగు వందలు పదహైదు వందలు రోజువారీ కేసులు నమోదవుతున్న ఈ తరుణంలో ఏడు వందలకు ఆ పాజిటివ్ రేటు పడిపోయింది అంటే కొంతవరకు లాక్డౌన్ ఫలితాలను ఇస్తుంది ఇప్పటివరకు కూడా చాలామంది ఈ కరోనా బారిన పడి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు కొన్ని కొంతమంది కుటుంబాల్లో అయితే కుటుంబ సభ్యులందరికీ కూడా కరోనా వచ్చి ఎదుర్కొంటున్న పరిస్థితి ఇక జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి నాలుగు కోవిడ్ ఆసుపత్రులతో పాటు ఆరు ఆరు కోవిడ్ కేర్ సెంటర్లలో కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో కరోనా రోగులతో నిండిపోయింది వాళ్ళకు అన్ని రకాలుగా చికిత్స అందించడం కోసం ప్రభుత్వం సాయశక్తుల ఉన్నప్పటికీ అవి పూర్తి స్థాయిలో ఫలితాలను ఇవ్వలేదని చెప్పాలి ఎందుకంటే పాజిటివ్ రేటు తగ్గుదల కొంత ఆశాజనకంగా ఉన్నప్పటికీ చనిపోతున్న వారి సంఖ్య మాత్రం అలాగే ఉంది మృత్యువాత పడుతున్న వారిని చూసి మిగిలిన పేషెంట్లు కూడా ఆసుపత్రిలో ఆందోళన చెందుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి అయితే లాక్డౌన్ అమలులో ఇటు పోలీసులు అటు అధికారులు చాలా పకడ్బందీగా వ్యవహరిస్తూ ఉన్నారు ఎలాంటి మినహాయింపులు లేకుండా గట్టి చర్యలు తీసుకుంటున్నారు ఇక జిల్లా అధికార యంత్రాంగం మొత్తం కూడా కోవిడ్ నివారణపైనే పనిచేస్తూ ఉన్నారు తాత్కాలికంగా అన్ని రివ్యూ మీటింగ్స్ కావచ్చు మిగతా అన్ని పథకాల పనితీరు కంటే కూడా ఎక్కువ సమయాన్ని కోవిడ్కు సంబంధించిన సమీక్షలను అలాగే కోవిడ్ పరిస్థితులను తెలుసుకునే విధంగానే అధికారులు పనిచేస్తూ ఉన్నారని చెప్పవచ్చు మొత్తం మీద కడప జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కోవిడ్ పరిస్థితిని చూస్తే ఒకటి రెండు రోజులుగా పాజిటివ్ రేటు తగ్గడం వల్ల కొంత ఆశాజనక పరిస్థితులు ఉన్నాయని చెప్పవచ్చు ఇది ఇలాగే కొనసాగి తగిన ఇది మరో వారం పది రోజుల్లోనే కొంతమేరకు ఈ కరోనా మహమ్మారి నుంచి కడప జిల్లాలో కొంతవరకైనా బయటపడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి వీడియో జర్నలిస్ట్ సీనితో సుదర్శన్రెడ్డి రాజ్ న్యూస్ కడప